స్క్రీన్కి రాసే డైలాగుల మీద భాష ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని మీరు భావిస్తారు సాయి మాధవ్ గారు అంటే మామూలుగా వ్యవహారికంగా మనం ఒక భాష మాట్లాడతాం కొంత గ్రాంధికం మాట్లాడతాం అప్పుడప్పుడు బట్ స్క్రీన్కి డైలాగులు రాస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి మీరు అలుకుపోతారా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా మన ఇంట్లో ఉండే నానుళ్ళు అవి ఇవి ఉంటాయండి మాక్సిమం క్యారెక్టర్ని బట్టి వెళ్తాం అండి మనకి ఇన్స్పిరేషన్ ఆ క్యారెక్టర్ ఇవ్వాలి ఆ క్యారెక్టర్ కాకుండా ఇంకేది ఇచ్చినా కూడా కరెక్ట్ అది ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడితే బాగుంటుందని మనం అనుకుంటామో అలాగే మనం ఇప్పుడు ఇప్పుడు సపోజు ఇది హిస్టరీలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఇప్పుడు మా మామూలుగా మన కల్పితమైనటువంటి ఒక క్యారెక్టర్ని మనం తీసుకు ఆ పాత్రని మనం క్రియేట్ చేసింది అనుకోండి మనం క్రియేట్ చేసిన పాత్రలో ఏమో ఇలాంటి పాత్రలు మన పక్కన కనిపించవచ్చు అవును ఇప్పుడు ఒక పూజారికి డైలాగ్ రాయాల్సి వచ్చింది ఆ పూజారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది అవును వృత్తిని బట్టి కాదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పూజారి నా నిజ జీవితంలో నాకు తారసపడి ఉండొచ్చు పూజారి అప్పుడు టక్కర్ వాడు నాకు గుర్తు రావచ్చు అలా జరుగుతుంటే అలా చదువుకుంటూ మీరు మీ కల్పనని పెడతారు ఆమోదిస్తే దాన్ని అంతే ఇందులో అది రకరకాలుగా ఇప్పుడు చదువు మనం చదువుకున్న పుస్తకాల్లో నుంచి ఒక క్యారెక్టర్ టక్ చెప్పి మనం రావచ్చు మన ఇంటి పక్కన ఉన్న ఒక క్యారెక్టర్ గుర్తు రావచ్చు ఆ వ్యక్తిత్వం ఉన్న పాత్ర అలాంటి పాత్ర ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ అలాంటి వ్యక్తిత్వం ఉన్న డాక్టర్ నా లైఫ్లో తగిలి ఉండొచ్చు లేదా నేను చదివిన పుస్తకాల్లో ఉండొచ్చు జస్ట్ నా ఫ్రెండ్ ఎవరు అలాంటి పాత్ర గురించి ఏదో ఒక రకంగా తగులుతుంటారు మనకి ఇది పెద్ద సాహసమే కదా సాయి మాధవ్ గారు అంటే ఇద్దరు మనకి బాగా పరిచయం ఉన్న నిజ జీవిత వ్యక్తులు సూపర్ హీరోస్ అని మనం పిలుచుకునే వీరులు వాళ్ళని ఒక కల్పిత కథలో పెట్టడం అన్నది అది మీకు అంటే వినగానే ఏమనిపించింది ఫస్ట్ అసలు ఒక అద్భుతం అనిపించింది అసలు ఆయన కథ చెప్తున్నప్పుడే నాకు అసలు వచ్చేసి అయితే కడలబడి నీళ్ళు వచ్చేసింది నేను ఏదైతే ఊహించానో అది జరిగిందండి లేదు అది రిస్క్ కాదండి అది రిస్క్ చేయటం కాదు అది ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేటప్పుడు అది రిస్క్ లా కనిపిస్తుంది అది కానీ అది సక్సెస్ అయ్యాక అది అద్భుతంలా అనిపిస్తుంది అంతే అంతే వాస్తవం అంటే కానీ నిజంగానే చాలా మందికి అర్థం కాలేదు సినిమా చూసాక అర్థమైంది ముందు వీరిద్దరు కలవడం ఏంటి అల్లూరు సీతారామరాజు గారు కొమరం భీం గారు కలవడం ఏంటి ఎప్పుడు కలిసారు వాళ్ళు మనకు తెలుసా ప్రామాణికాలు ఉన్నాయా అని అడిగారు కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది సూపర్ హీరోలు ఒక కల్పిత కథలో ఇలా జరగచ్చు అది ముందు నుంచి చెప్తున్నారు కదండి ఇది జరిగిన కథ కాదు చరిత్రలో మనకు ఉన్నటువంటి రెండు పాత్రలు తీసుకుని ఆ పాత్రల చుట్టూ అల్లినటువంటి కల్పిత కథ అని చెప్పి ముందు నుంచి గారు చెప్తూనే వచ్చారు కానీ అక్కడ ఆగిపోయారు ప్రేక్షకులు చూసే వరకు చూసిన తర్వాత అర్థమైంది ఓహో ఇది ఒక అద్భుతం అని